అటు రజనీకాంత్ కామెంట్స్, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కామెంట్స్కి ఎదురు సమాధానం. 3-4 రోజుల నుంచి కూడా దీని మీద తీవ్ర చర్చ జరుగుతూ ఉంది. అండ్ అదే సమయంలోనే ప్రతిపక్ష మీడియా, ప్రతిపక్ష పార్టీ, చంద్రబాబు నాయుడు గారికి అనుకూలమైనటువంటి రాజకీయ పార్టీలు, వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వరుస పెట్టి విమర్శలు చేసి జోబులు కొట్టేసేవాళ్ళు, వీళ్ళు దొంగలు, వీళ్ళయింది, వీళ్ళ స్థాయి అయింది, రజనీకాంత్ మీద విమర్శలు చేసి అంతటోళ్ళు అని చెప్పి వరుస పెట్టి ఇటు వైసీపీ వాళ్ళని కూడా తిడుతూ ఉన్నారు. అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అటు రజనీకాంత్ అభిమానుల పేరుతోటి వైఎస్ఆర్సీపీ షుడ్ అపాలజైజ్ టు రజనీ అని, చంద్రబాబు నాయుడు గారు అయితే డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి షుడ్ అపాలజైజ్ టు రజనీ అని చెప్పి హ్యాష్ ట్యాగ్లు పెట్టి ఇదంతా వ్యవహారం సాగుతూ ఉన్న వేళ తాజాగా రజనీకాంత్, చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ కూడా ఫోన్ సంభాషణ జరిపారు అని చెప్పి టీడీపీ మీడియా అయితే బ్రేకింగ్ ఇస్తూ ఉంది. రజనీకాంత్ గారు చంద్రబాబు నాయుడు గారికి కాల్ చేసి ఈ ఓవరాల్ ఎపిసోడ్ని మైట్ ఇక్కడితో ముగింపు పలకండి, దీన్ని పెద్దది చేయకు, కొన్ని చూసి చున్నట్లు వదిలేయండి అని చెప్పి రజనీకాంత్ గారు చెప్పి ఉండొచ్చు వీళ్ళ వ్యాఖ్యానాల ప్రకారం. అండ్ చంద్రబాబు నాయుడు గారు రజనీకాంత్ గారిని ఉద్దేశించి ఇవన్నీ ఏమీ పట్టించుకోకండి అని చెప్పి వైసీపీ వాళ్ళ వ్యవహారాలు ఎట్లుంటాయి ఏంది అన్నది రజనీకాంత్ గారికి వివరించినట్లు, రజనీకాంత్ గారేమో ఎవరు ఏమైనా తిట్టుకొని అండి, నా అభిప్రాయం అయితే చంద్రబాబు నాయుడు గారి మీద మారదు, నా అభిప్రాయం అయితే ఎప్పటికీ అలాగే ఉంటుంది, తిట్టే వాళ్ళు అనుకునే వాళ్ళు అనుకొని అండి, నేనైతే ఏమీ స్పందించబోను, మా అభిమాన సంఘాలకు కూడా నేను ఆల్రెడీ చెప్పాను, మీరు సంయమనం పాటించండి, ఈ విషయాన్ని మీరు పట్టించుకోకండి అని చెప్పి మా అభిమాన సంఘాలకు కూడా చెప్పాను అని రజనీకాంత్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసినప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఫోన్ సంభాషణలో ఈ విధంగా చర్చించుకున్నట్లు తెలుగుదేశం పార్టీ మీడియా అయితే బ్రేకింగ్ లేస్తూ ఉంది. అంటే రజనీకాంత్ గారు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి ఇంకా తిడుతున్నారు పట్టించుకోకండి వైసీపీ మీద, వాళ్ళు ఇలాగే ఉంటుంది అని చెప్పి చంద్రబాబు గారు చెప్పారట. అన్న ఏమైనా కనుక రజనీకాంత్ గారి దగ్గర నుంచి ఏదైనా ఒక ప్రకటన ఏమైనా టీడీపీ మీడియా కానీ లేకుంటే తెలుగుదేశం పార్టీ కానీ ఎక్స్పెక్ట్ చేసిందేమో, ఎందుకంటే ఆయన ఇంకేదైనా ఒక ప్రకటన కనుక రిలీజ్ చేస్తే వైసీపీ మీద రజనీకాంత్ గారి అభిమానులకు మరికొందరుకు ఏమైనా మరింతగా కనుక కోపం వచ్చే అవకాశం ఉంటే ఆ కోపం మనకు రాజకీయంగా పనికొస్తుంది అని డెఫినెట్లీ ఇటు సైడ్ వీళ్ళు భావిస్తారు కదా. వెరస మొత్తం మీద రజనీకాంత్ గారిని ఏపీకి పిలిపించి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల రోజు ఆ అకేషన్ రోజు దానికే పరిమితం అవ్వకుండా చంద్రబాబు నాయుడు గారిని అసందర్భంగా విచ్చలవిడిగా పొగిడేసి ఆయన ముఖ్యమంత్రి అయితే 2040 దేశంలోని ఏపీ అగ్రగామిగా ఉంటుందని చెప్పి దాని నుంచి డెఫినెట్లీ వైసీపీ రియాక్షన్ ఊహించి ఉండాలి. పాపం రజనీకాంత్ గారు తెలిసినట్లు లేరు, ఇటువైపు టీడీపీకి టీడీపీ మీడియాకి అయితే తెలుసు కదా ఈ రియాక్షన్ ఎలా ఉంటుంది అని. మళ్ళీ వాళ్ళకి కావాల్సింది కూడా అటువంటి రియాక్షనే అనుకోండి, తద్వారా రజనీకాంత్ అభిమానులు మరికొందరు న్యూట్రల్ వాళ్ళు కూడా వైసీపీకి వ్యతిరేకంగా అయితే ప్లస్ మనకే అవుతుంది కదా, ఏదో 4 తిట్లు రజనీకాంత్ తిట్టించుకుంటాడని చెప్పి అనుకుంటారు. బాబు ఈ రాజకీయాల్లో ఏదీ తక్కువ అంచనా వేయలేము. వెరస మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు రజనీకాంత్ గారు ఒకరికొకరు ఫోన్ చేయించుకొని ఒకరికొకరు ఓదార్చుకున్నట్లు అయితే వాళ్ళ మీడియా అయితే ప్రకటించింది.